हाय फ्रेंड्स अंदर की नमस्कार इवा उगा स्पेषल वब्बू एला तैयार चुस्म पदार्थ कावा चूपन चूदा चूसे मुझे मन चाने फस्ट टाइम चूसते प्लीज़ लाइक चाहिए शेयर चाहिए सब्सक्राइब चाहिए अलागे पक्ने बेल आइकन प्रेस आलने ऑप्शन प्रेस वीडियो सीक्रेट इंग्रीडियंट्स तो वब्बू टेस्ट चड़पक 1 वीक 10 डेज़ वरकू निव उकने ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూద్దాము ఒబ్బట్లని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి ఒబ్బట్ అంటారు బక్షాలు బొబ్బట్లు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు మేమైతే బక్షాలు ఒబ్బట్నే పిలుస్తాము ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూద్దాము హాయ్ అండి ఇవాళ ఉగాది స్పెషల్ వబ్బట్టు ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ తో మీకు చూపిస్తానండి చూద్దాము ముందుగా నేను పచ్చి శనగ బెల్లలు 1/2 కిలో తీసుకొని 15 నిమిషాలు నానబెట్టి కుక్కర్ లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూడండి ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకున్నానండి 1/2 కేజీకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి అలాగే ఒక 1/2 కేజీ మైదా పిండి తీసి పక్కన పెట్టుకున్నానండి అలాగే కొబ్బరి అండి 2 చిప్పలు తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4 యాలకులు వేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు అండి సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ చెప్పాను కదండి 2 ఇంచుల అల్లము చిన్న రోట్ల వేసి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా దంచి పెట్టుకున్నానండి అలాగే ఒక నిమ్మకాయ ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మైదా పిండి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇది ఎలా మిక్స్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను పిండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలండి నేను ముందుగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి పిండి కలుపుకోవడంలోనే మనము ఒబ్బట్ ఎలా తయారు చేసుకునేది తెలిసిపోతుందండి పిండి గాని మనం చక్కగా కలుపుకున్నట్లయితే ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు అండి మీరు పసుపు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయండి నేను కలర్ కోసం వేసానండి అలాగే ఇందులోనే కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకుందామండి చపాతీ పిండిలాగా కాకుండా కొద్దిగా జోరుగానే చేతికి అంటుకునే మాదిరి కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉండాలండి ఈ పిండి కలుపుకోవడంలోనే మనకి ఒబ్బట్టు సాఫ్ట్ గా వస్తుందండి ఈ విధంగా చేతికి అంటుకునే విధంగా మిక్స్ చేసుకోవాలి మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము ఈ విధంగా ఒబ్బట్టు పిండి మిక్స్ చేసుకోవాలండి చేతికి అంటకుండా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు కొద్దిగా పైన ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి బాగా నాననివ్వాలి పిండిని మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ ఈ విధంగా చక్కగా మసాజ్ చేసుకోవాలండి పిండిని చక్కగా కలుపుకొని మరో 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని పక్కన పెడతామండి పైన డ్రై అవకుండా ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల పిండి కలపడం రెడీ అయ్యిందండి ఇది పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దాము మనం ఉడికించి పెట్టుకున్న శనగ బెల్లలు ఉన్నాయి కదండి మనం కొబ్బరి మిక్సీ కొట్టుకున్న జార్లోనే ఉడికించుకున్న బెల్లలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాము కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకుందామండి
ఇలా ఒక రౌండ్ మిక్సీ పట్టాక కొద్దిగా ఇందులోనే బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకుందామండి ఈ విధంగా పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ బెల్లము మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు కలిపి మిక్స్ చేశాను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తీసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ విధంగా పూర్ణమైతే మిక్సీ పట్టానండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసి కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసి మిక్స్ చేసుకుందాము మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసి మిక్స్ చేసుకుంగా మిక్స్ చేసుకోవాలండి కొబ్బరి పొడి వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు మిక్సీ పట్టుకోవడంలో కొద్దిగా జోరైనట్లయితే అండి కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకుంటే పిండి అనేది టైట్ అయిపోతుందండి ఈ విధంగా కొబ్బరి పొడి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి వేసుకుంటే ఒక 1 వీక్ వరకు ఈ పిండి ఫ్రిజ్ లో పెట్టుకొని మనం బొబ్బట్ అప్పుడప్పుడు ఫ్రెష్ గా వేసుకోవచ్చు పూర్ణం అయితే రెడీ అయ్యిందండి ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియెంట్ చెప్పాను కదండి అల్లము ఒక్కల ముక్కలుగా దంచి ఈ రసాన్ని ఇందులో పిండుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ రసాన్ని ఒక 2 ఇంచులు అల్లము ఒక్కల ముక్కలుగా దంచి ఆ రసం పిండుకోవాలి అలాగే మరో ఇంగ్రీడియెంట్ అండి సీక్రెట్ ఇంగ్రీడియెంట్ నిమ్మకాయ అండి హాఫ్ చెక్క తీసుకొని ఇత్తనాలు లేకుండా ఈ విధంగా రసం పిండుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకోవాలండి దీన్ని ఈ విధంగా అవి రెండు అల్లము నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ పక్కన పెట్టుకుంటే మనకి పిండి అనేది నిమ్మకాయ అల్లము అంతా పట్టి ఇది డైజెషన్ కి మంచిదండి అల్లము ఆల్్రెడీ శనగపప్పు చాలా మంది వేసుకోరు అలా లేదన్నప్పుడు మీరు కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒబ్బట్టు చూపిస్తానండి ఒబ్బట్టుకి పూర్ణమైతే రెడీ అయ్యిందండి ఇప్పుడు ఒబ్బట్టు ఎలా ఒత్తుకోవాలో చూపిస్తానండి చూద్దాము 1 అవర్ తర్వాత మూత చూద్దామండి చూడండి ఎంత చక్కగా పిండి అనేది నానిందో ఇది కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఒబ్బట్టు అనేది ఒత్తుకోవాలండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇది పిండి కలుపుకోవడంలోనే మనకి ఒబ్బట్టు ఎలా వస్తుందనేది తెలిసిపోతుందండి పిండి పై పిండి చక్కగా ఈ విధంగా ఇలా చేతికి అంటుకోకుండా కలపాలండి ఇప్పుడు ఒబ్బట్టు ఒత్తుకుందాము ఒబ్బట్టు ఒత్తుకోవడానికండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్లో అయినా ఒత్తుకోవచ్చు లేదంటే మనకి శారీస్కి కానీ లేదన్నా ఏదైనా కుక్కర్లకు కానీ ఈ మాదిరి కవర్లు వస్తుంటాయి కదండి వీటిని శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసి ఇదైనా తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర అరిటాకున్న అరిటాకులు అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొద్దిగా పై పిండి తీసుకోవాలండి ఈ విధంగా సాగుతూ ఉండాలి పిండి అనేది మనము ముందుగా పూర్ణం తీసుకున్నాం కదా దానికంటే కొద్దిగా తక్కువగా పిండి తీసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని తర్వాత పూర్ణాన్ని పెట్టుకోవాలండి పూర్ణం పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసి పైన మరి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దీన్ని
ఇలా చేసి ఈ పేపర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి చేతితో మనం ప్రెస్ చేసినట్లయితే చేతి అచ్చులు పడతాయండి అలా కాకుండా ఈ విధంగా మనం చేసుకుంటే చక్కగా ఒబ్బట్ అనేది మనకి ఎక్కడ పిండిలాగా కనపడకుండా ఈక్వల్ గా ఒత్తుకోవచ్చండి ఇలా కొద్దిగా జరుపుకుంటూ ఒత్తుకోవాలి ఈ విధంగా కవర్ పైనే ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఒబ్బట్ అనేది చాలా చక్కగా అన్ని వైపులో సమానంగా ఒత్తుకోవచ్చండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ పేపర్ ని ఇలా తీసేసి మనం పెనం పెట్టుకొని పెనము కొద్దిగా వేడయ్యాక ఈ ఒబ్బట్ అనేది తీసుకుంటే చక్కగా కాలుతుందండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న ఒబ్బట్ వేసుకుందాము ఈ విధంగా ఒబ్బట్టుని పెనం పైన వేసుకోవాలండి చేతితోనే వేసుకోవచ్చు చక్కగా మనకి చేతికి అంటకుండా వస్తుందండి ఈ విధంగా ఒక సైడ్ కాలేక మరో సైడ్ కి తిప్పుకోవాలండి ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకుంటే సరిపోతుంది మాడకుండా ఈ విధంగా చక్కగా కాల్చుకోవాలండి ఒబ్బట్టు కొద్దిగా మరీ మందంగా కాకుండా అలాని మరీ పలుచగా కాకుండా ఈ సైజ్ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా కాస్త పైపిండి తీసుకొని ఇలా వెడల్పుగా చేసుకోవాలండి వెడల్పు చేశాక పూర్ణం తీసుకొని పూర్ణాన్ని పెట్టి ఈ విధంగా సీల్ చేసుకోవాలండి ఈ విధంగా సీల్ చేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసి మనం చేతితో ప్రెస్ చేయకుండానే ఇలా కవర్ అనేది క్లోజ్ చేసి దీన్ని ఇలా చేయాలండి చేయి పెట్టకుండానే కవర్ పైన ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్ని ఒత్తుకొని కాల్చుకోవడమేనండి దీన్ని తీసి ఇప్పుడు పెనం పైన వేసుకోవడమే ఒక వైపు కాలేక టర్న్ చేసుకోవాలండి ఈ విధంగా మెల్లగా టర్న్ చేసుకోవాలి టర్న్ చేశాక నెయ్యి కానీ ఆయిల్ కానీ కొద్దిగా వేసుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవడమేనండి ఒబ్బట్లన్నీ కాల్చి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేను చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా బేళ్ళ ఒబ్బట్టు తయారు చేసుకోవచ్చు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఒబ్బట్టు రెడీ అయిందండి ఒకసారి మీరు ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేయండి చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మాకు మీ లైక్స్ వీడియోస్ చేయడానికి ఎంతో బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుంది ఒకసారి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ